శరీరమా ఆత్మ? మన శరీరం వేరే, ఆత్మ వేరే కదా. శరీరంలో ఆత్మ ఉంటుంది. అంటే మనం శరీరానుసారులుగా ఉన్నామా ఆత్మానుసారులుగా ఉన్నామా అని చెక్ చేసుకోవడానికి కొన్ని ఉంటాయన్నమాట. అంటే మనం చేసే పనులను బట్టి అది తెలుస్తూ ఉంటుంది కదా. మన బిహేవియర్ ఎలా తెలుస్తుంది, మనం ఏది ఫాలో అవుతున్నామో ఎలా తెలుస్తుంది మనకి, మన క్రియలను బట్టి మనకు తెలుస్తుంది కదా. సో ఏంటి అవి, మనం ఎలా ఉంటే శరీరానుసారులము, ఎలా ఉంటే ఆత్మానుసారులుగా ఎంచబడతాము. అండ్ ఈ లోకంలో దేవునికి ఇష్టమైన విధంగా జీవించడం అంటే శరీరానుసారంగా జీవించడం కాదు కదా. ఆత్మానుసారంగా జీవించిన వాళ్ళనే దేవుడు ఇష్టపడతాడు. ఎందుకంటే శరీరానుసారమైనవన్నీ కూడా టెంపరీ అన్నమాట, అంటే ఈ లోక సంబంధమైనవి. సో ఈ లోక సంబంధమైనవి ఏంటంటే మనం చనిపోయిన తర్వాత ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతాం పరలోకానికి. కాబట్టి మనల్ని పరలోకానికి చేర్చే విధంగా ఆత్మానుసారంగా జీవించాలి, కానీ శరీరానుసారంగా జీవించడం అనేది దేవునికి ఇష్టం ఉండదన్నమాట. అయితే రోమీయుల పత్రిక 7వ అధ్యాయము 15వ వచనంలో ఏమంటున్నారంటే, ఏలైనగా నేను చేయనది నేనెరుగను, నేను చేయనిశ్చయించినది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను. అంటే ఏంటి, నేను చేయనది నేనెరుగను, నేను చేయనిశ్చయించినది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను. ద్వేషించేది నేను చేస్తున్నాను. అంటే ఏది చెయ్యాలి అని తెలిసి కూడా, ఏది నిశ్చయించబడిందో అది తెలిసి కూడా మనము అది చేయట్లేదన్నట్టు, మనం ద్వేషించేదే చేస్తున్నాం. అంటే చాలాసార్లు మనం ఏమంటాం, నేను మార్నింగే లేవాలనుకుంటున్నాను, నేను లేవలేకపోతున్నాను, లేదంటే నేను అబద్ధాలు ఆడకుండా ఉండాలనుకుంటున్నా కానీ అబద్ధాలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అంటే నిశ్చయించినది, మనం ఏది చేయాలి అని నిశ్చయించున్నదో మనం అది చేయట్లేదు. ఏది మనం ద్వేషిస్తున్నామో, ఈవెన్ మనం ద్వేషించేది కూడా మనం చేస్తున్నాం. అంటే మనం ఎవ్రీ వీక్ మనం చర్చ్కొచ్చి వాక్యం వింటూ ఉంటాం కదా, విన్నప్పుడు మనకి తెలియజేస్తాడు దేవుడు ఏది చేయాలి ఏది చేయకూడదు, ఏది మంచిది ఏది చెడ్డది, ఏది లోకానుసారమైనది ఏది ఆత్మానుసారమైనది మనకి తెలియజేస్తాడు, క్లియర్గా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. అయినా కానీ మనం ఏం చేస్తున్నాము, పౌలు గారి మాటలు అన్నమాట ఇక్కడ, నిశ్చయించినది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను. అంటే మనం వద్దు వద్దు ఇది చేయొద్దు చేయొద్దు అనుకుంటా అదే చేస్తూ ఉన్నాం అన్నమాట. అంటే అవన్నీ ఏంటంటే ఈ లోకంలో వచ్చే టెంప్టేషన్స్ మనకి. సో అలాంటివి జయించాలి తప్పకుండా, అప్పుడే మనం ఆత్మానుసారులుగా పిలువబడతాము, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండబడతాం. అలాగే మనం ఎప్పుడు ఏది చేస్తున్నా కానీ దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు తప్పు చేస్తుంటే. అంటే ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేయబోతున్నాం అనుకోండి, అదే మనము శరీరానుసారం అయితే మనకి ఏమీ అనిపించదు, తప్పైనా కానీ కరెక్ట్ అయినా కానీ మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అదే ఆత్మానుసారమైనప్పుడు ఏంటి, మనం తప్పు చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని గద్దిస్తాడు, వాక్యం చేత గద్దిస్తాడు, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు దేవుని బిడ్డ కాబట్టి నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు ఇలాంటి మార్గంలో నడవకూడదు, నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు అని మనం హెచ్చరిస్తూ ఉంటాడు. అట్లా ఇంకా శరీరానుసారులు ఆత్మానుసారులు డిఫరెన్స్ ఏంటో చూసుకుందాం మనం ఇప్పుడు. అంటే వీళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారు అనేది. సో శరీరానుసారులు ఎలా ఉంటారంటే ఎప్పుడూ కూడా సెల్ఫ్ సెంట్రిక్ ఉంటారన్నమాట. అంటే నేను, నా కుటుంబము, నా అచీవ్మెంట్స్, నేను ఇది చేశాను, నేను ఇంత సంపాదించుకున్నాను, నాకు ఇంత శాలరీ వస్తుంది, లేదంటే నేను ఇంత అందంగా ఉన్నాను, నా పిల్లలు ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నారు. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే నేను సంపాదించుకున్నాను నాది అన్న టైప్లో ఉంటారంట శరీరానుసారులు. అదే ఆత్మానుసారులు అయితే ఎలా ఉంటారు, కలిగినదంతయు దేవుని మూలంగానే కలిగింది. అంటే నేను ఏ సిచ్యువేషన్లో ఏ పొజిషన్లో అయితే ఉన్నానో అది నాకు దేవుడి వల్ల వచ్చింది, అది దేవుడే దయచేశాడు నాకు, దేవుడి దయ వల్ల నాకు ఇదంతా వచ్చింది అని తగ్గింపు కలిగి దీనత్వం కలిగి జీవిస్తారన్నమాట.
అంటే ఆ క్రెడిట్ మొత్తం దేవునికి ఇస్తారా? ఆబ్వియస్లీ దేవుడికే కదా క్రెడిట్. మనకి ఏది జరిగినా కానీ, ఏది జరిగినా కానీ అది దేవుని మూలంగా వచ్చింది మాత్రమే కానీ మన సొంత ఆలోచన వల్ల, అంటే మనం అనుకుంటాం అది. ఈవెన్ ఇప్పుడు ఎక్కువ మనకి ఆస్తి వచ్చింది, మనము మంచి పొజిషన్లో ఉన్నాం, మనకి మంచి జాబ్ వచ్చింది, అదంతా కూడా దేవుని వల్ల కలిగిందే. మన సొంతంగా మన జ్ఞానంతో మనం ఏది కూడా సాధించలేము. అదంతా దేవుడిచ్చిన జ్ఞానమే, అదంతా దేవుడిచ్చింది కాబట్టి శరీరానుసారులేమో నాది అన్నట్టుగా మాట్లాడతారు, అదే ఆత్మానుసారులు అయితే నాకు కలిగిందంతా దేవుని వలన కలిగిందని మాత్రమే అనుకుంటారనమాట. మళ్ళీ ఇంకా శరీరానుసారులు ఎలాగంటే లోకంలో ఆచారాలను పాటిస్తారనమాట. అంటే లోకం మెచ్చుకునే విధంగా జీవిస్తారు. ఓకే, నేను ఇది ఫాలో అయితే అందరూ నాతో ఉంటారు, నన్ను విడిచిపెట్టి పోరు. అండ్ నేను ఇట్లా ఈ ఆచారాలన్నీ ఫాలో అయితే అప్పుడు వీళ్ళందరూ నాతో పాటు ఉంటారు, ఇదే ఇట్లా చేస్తేనే నాకు మంచిది అని అనుకుంటారు. అదే ఆత్మానుసారులు అయితే దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటారనమాట. అంటే ఇప్పుడు కొన్ని మనం చేసినప్పుడు అది లోకులకు ఇష్టం ఉండదు, అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ, అప్పుడప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మనం కొన్ని చేస్తున్నప్పుడు ఇష్టపడరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇంత తొందరగా చచ్చుకొచ్చి దేవుణ్ణి ఆరాధించడం అనేది, ఈవెన్ మన ఇంట్లో వాళ్ళకు కూడా కొన్నిసార్లు ఎందుకు వెళ్ళాలి, ఇంత పొద్దున్నే అవసరమా, ఆల్రెడీ సండే వెళ్తున్నాం, ఆల్రెడీ నిన్న కూడా వెళ్ళొచ్చాం, మళ్ళీ ఇంత మార్నింగ్ వెళ్ళడం అవసరమా, అలాంటివి కానీ. లేకపోతే కొన్ని ఆచారాలు ఉంటాయి, మనం ఏదైనా స్టార్ట్ చేసే ముందు ప్రేయర్ చేసుకుంటాం. అదే మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా వరకు మనం అన్యుల మధ్యలో నివసిస్తున్నాం కదా, సో అన్యులకి ఎలా ఉంటుంది ప్రేయర్ చేయడం? అట్లా ఉండదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆచారాల ప్రకారం వాళ్ళు చేస్తారు. అదే శరీరానుసారాలు అయితే సరే వాళ్ళ మెప్పు పొందాలని, అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ మెప్పు పొందాలనో, లేకపోతే వాళ్ళు ఇంకా అవే నమ్ముతారు, ఆచారాలు నమ్ముతారు అనమాట. కానీ ఆత్మానుసారాలు అయితే అలా నమ్మరు, దేవుని చిత్త ప్రకారమే జీవిస్తారనమాట. ఇంకేంటంటే శరీరానుసారులు చూడకూడని దృశ్యాలు చూసినా కానీ, వినకూడని పాటలు కానీ మాటలు కానీ విన్నా కానీ వాళ్ళకి ఏమీ అనిపించదు అనమాట. అంటే వాళ్ళకి ఆత్మ గద్దింపు అనేది ఏమీ ఉండదు. ఇంకా శరీరానుసారులు కాబట్టి వాళ్ళకి ఇష్టమైనది చేస్తారు, ఇష్టమైనది చూస్తారు, ఇష్టమైనది వింటారు. కానీ ఆత్మానుసారులు ఎలా ఉంటారంటే అలాంటివి ఒకవేళ పొరపాటున, అంటే మనం ఎప్పుడూ స్ట్రాంగ్గా ఉండాలి ఆత్మలో అని లేదు కదా, అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాం. సో అట్లా పడిపోయినప్పుడు ఇలాంటివి ఏమైనా చూడకూడని దృశ్యాలు చూసినా కానీ, వినకూడని పాటలు కానీ మాటలు కానీ విన్నా కానీ వాళ్ళు దుఃఖిస్తారనమాట ఆత్మానుసారులు. అయ్యో ప్రభు, మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు, ప్రభువా నేను మళ్ళీ ఆత్మలో తప్పిపోయి ఉన్నాను, నన్ను క్షమించండి అని ఏమంటారు, పశ్చాత్తాపడతారు. శరీరానుసారులకు మాత్రం అలాంటివి ఉండవు. సో మనం పరీక్షించుకుందాం, మనలో ఇవన్నీ ఉన్నాయా లేదా. అంటే మనం ఏమన్నా ఇలాంటివి తప్పు చేసినప్పుడు మళ్ళీ తిరిగి దేవుడి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపం అడుగుతున్నామా లేదా. అంటే ఒక్కసారి పడిపోయినంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెడతాడని కాదు కదా, మనల్ని మళ్ళీ పట్టుకుంటారు, ఆయన అంత ఈజీగా విడిచిపెట్టేవాళ్ళు కాదు. కాబట్టి మనం మళ్ళీ వెళ్ళి దేవుని దగ్గర పశ్చాత్తాపడి అడగాలన్నమాట, దేవా మళ్ళీ నన్ను చేర్చుకోండి, నేను తప్పిపోయి ఉన్నాను అని అడగాలి. అది ఆత్మానుసారులు చేసే పని. మళ్ళీ ఇంకా శరీరానుసారులు మోసం చేయగలరు, వేషధారులై ఉంటారు, ఇంకా కుయుక్తులు చెప్తారనమాట. అంటే వేషధారులై ఉండడం అనేది శరీరానుసారులకి సూచన అన్నట్టు. మనం ఆత్మానుసారులం అని చెప్పుకున్నప్పుడు మనలో వేషధారణ ఉండకూడదు, అలాగే మనం మోసం చేయకూడదు ఎవరిని కూడా. అంటే మనం దేవునికి విధేయులుగా ఉన్నంత మాత్రాన సరిపోదు, దేవునికి విధేయులుగా ఉన్నామని మన క్రియల ద్వారా చూపించాలి కదా. సో క్రియల ద్వారా చూపించేటప్పుడు మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ లోపల ఒకలాగా, అంటే చర్చకొచ్చినప్పుడు ఒకలాగా, బయటికి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటే, అంటే అది మేబీ మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం మోసం చేయగలం మన బిహేవియర్తో. అంటే బయటికి ఒకలాగా చర్చకొచ్చినప్పుడు మంచిగా ఉండి చర్చిలో ఉన్న వాళ్ళని మోసం చేయగలమేమో, పాస్టర్ కానీ మోసం చేయగలమేమో, కానీ దేవుడు వాళ్ళకొని అన్నీ చూస్తూనే ఉంటారు కదా, దేవుడిని మోసం చేయలేం కదా. సో శరీరానుసారులుగా ఉన్నప్పుడు ఏంటంటే మోసగించేవారుగా ఉంటాము, వేషధారులుగా ఉంటామన్నమాట. అలాంటి మోసము వేషధారణకు యుక్తులు చెప్పడం అనేది మనలో ఉంది అంటే మనం శరీరానుసారులం అన్నట్టే లెక్క. అవి ఉంచుకొని కూడా నేను ఇంకా ఆత్మానుసారులని మనం చెప్పలేము అన్నట్టు.
ఆత్మాంచారులు ఎలా ఉంటారు? బయటికి లోపలికి ఒకటేలాగా ఉంటారనమాట. అంటే లోపల ఎలాంటి మనస్తత్వం ఉందో అది బయటికి కనపరుస్తారు. అండ్ వాళ్ళకి నటించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆత్మాంచారులు ఆబ్వియస్లీ మోసం అనేది, వేషధారణ అనేది వాళ్ళలో ఉండదు కాబట్టి వాళ్ళు నటించాల్సిన అవసరం లేదు. ఇన్ అండ్ అవుట్ వాళ్ళు సేమ్ ఉంటారనమాట. ఇంకేంటంటే శరీరాంచారులు బాధలు కానీ శోధనలు కానీ వచ్చినప్పుడు వెంటనే పడిపోతారన్నట్టు. అంటే నేను ఇంతగానం ప్రార్థిస్తున్నా కానీ, నేను ఇంత చర్చికి వెళ్తున్నా, ఇన్ని డొనేషన్స్ ఇస్తున్నా, ఏం చేస్తున్నా కానీ నాకు ఇంకా బాధలు శోధనలు వచ్చాయి, ఇంకా నా పరిస్థితి ఇంతే, నన్ను ఎవరు కాపాడలేరు అని ఆ శోధనలోనే మునిగిపోయి దాంట్లోనే ఉండిపోతారు. కానీ ఆత్మానుసారులు ఏంటంటే ఎలాంటి పరిస్థితిలోనైనా కానీ ధైర్యంగా ఉండగలుగుతారు, ఎందుకంటే మనకి ఒక సపోర్ట్ వెనక ఉన్నారన్న అదొక భరోసా ఉంటుంది మనకి. అంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి నాకు ఇలాంటివన్నీ చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి, ఈ బాధలు శోధనలు అనేవి పర్మనెంట్ కాదు కాబట్టి ఇవి నా దేవుడు నాకు తీసేస్తాడన్న ఒక భరోసా ఉంటుంది కదా. అందుకే ఆత్మానుసారులు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారన్నమాట. ఇంకేంటంటే శరీరానుసారులు ఎప్పుడు కూడా పక్క వారితో కంపేర్ చేసుకుంటూ ఉంటారనమాట. అంటే మనకిచ్చింది మనకి ఇస్తాడు దేవుడు, మనకు ఒక టైం ఉంటుంది, ఆ టైంలోనే ఏదైనా మనకు వస్తుంది. అంతేగాని సడన్గా పక్క ఇంటి వాళ్ళకి ఏదో డబ్బులు వచ్చేసానో, లేకపోతే పెద్ద జాబ్ వచ్చిందనో, లేకపోతే పెద్ద ఇల్లు కట్టుకున్నారనో, మనం వాళ్ళతోని కంపేర్ చేసుకోకూడదు కదా ఎప్పుడు కూడా. సో శరీరానుసారుల వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే పక్క వాళ్ళతో ఎప్పుడూ కంపేర్ చేసుకుంటూ ఉంటారనమాట. అంటే నాకు ఇది ఉంది, వాళ్ళకి అది ఉంది, నాకు ఇచ్చింది చాలా తక్కువ దేవుడు, వాళ్ళకి చాలా ఎక్కువ ఇచ్చాడు. కానీ ఆత్మానుసారులు ఎలా ఉంటారంటే మనం దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం, అంటే ఈ లోకానుసారంగా పేదవాళ్ళమా ధనికులమా అనేది కాకుండా దేవుని దృష్టికి నేను ఎలా ఉన్నాను, దేవుని దృష్టికి నేను ధనవంతుడుగా ఉన్నానా పేదవాణిగా ఉన్నానా. ధనవంతుడుగా అంటే ఏంటి, లోకపరమైన ధనం అంటే ఇల్లు కారు బండ్ల డబ్బులు అవన్నీ ఉండడం. కానీ దేవుని దృష్టిలో ధనవంతులు అంటే ఏంటి, దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవుని తలాంతులు పొందుకున్న వాళ్ళు ధనవంతులు అన్నట్టు. కాబట్టి ఆత్మానుసారులు అవి చూస్తారు, అంటే దేవుని దృష్టికి నేను ఎలా కనిపిస్తున్నా అని చూస్తారు. కానీ లోకానుసారంగా లోకపరంగా నేను తక్కువ ఉన్నానా ఎక్కువ ఉన్నానా, వాళ్ళకేముంది నాకుంది అనేది ఆత్మానుసారులు చూసుకోరన్నమాట. అలాగే శరీరానుసారులు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తారు, వాళ్ళ ఆలోచనలు దేని గురించి ఉంటాయంటే లోకం గురించే ఉంటాయి. ఏం తిందము, ఏం తాగుదాము, ఈరోజు ఏం చేద్దాము, ఇవే ఉంటాయి. కానీ వాళ్ళు ఎలా అంటే దేవుని నీతిని వెతకరన్నట్టు. అంటే డైలీ బేసిస్ మీద మనం ఏంటంటే ఒకటే రోజు మనము ఆత్మానుసారులం అయిపోము, ఒకటే రోజు శరీరానుసారులం అయిపోము. మనం ఏదైనా కానీ గ్రాడ్యువల్గా ఉంటుంది మనం చేసేది కూడా. అంటే ప్రతిదినము మనం చేసే దినచర్యను బట్టి ఉంటుందన్నమాట మనలో మార్పు. ఒకటేసారి చేంజ్ అనేది ఎవరిలో రాదు కదా. ఒకటేసారి నువ్వు నీతిమంతుడు అయిపోలేవు, ఒకటేసారి పాపత్మడు అయిపోలేవు. ఏదైనా కానీ ఎవ్రీడే మనం గ్రాడ్యువల్గా చేసుకుంటూ పోతూ ఉంటాం అన్నమాట, స్టెప్ బై స్టెప్. సో మనం ప్రతిరోజు చేసే దినచర్యను బట్టే మనల్ని మనం డిఫైన్ చేసుకుంటాం. అంటే రోజంతా ఈరోజంతా పరిశుద్ధంగా ఉండి రేపు మళ్ళీ పాపంలో పడిపోయి మళ్ళీ పరిశుద్ధంగా ఉండి అది కాదు మార్పు అనేది. మార్పు అనేది డైలీ బేసిస్ అనమాట. ఈరోజు ఓకే నీకు ఈరోజు ప్రార్థన చేయడం కాదు, జస్ట్ మోకాల మీద ఉండి దేవుణ్ణి అడిగావు అంతే, ఏం ప్రార్థన ఏం చేయలేదు. జస్ట్ నాకు ప్రార్థన రాదు దేవుడా నేర్పించు అని అడిగావు, అది ఓకే. నెక్స్ట్ డే ప్రార్థన కొంచెం చిన్న ప్రార్థన ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయడం నేర్చుకున్నాం. ఆ తర్వాత ఇంకా వాక్యం చదవడం స్టార్ట్ చేస్తాం, అది గ్రాడ్యువల్ గ్రోత్ అనమాట. సో శరీరానుసారులు ఏంటంటే రోజు ఏం తిందమా ఏం తాగుదామా అనని చూస్తారు. కానీ దేవుణ్ణి నీతిని బట్టి జీవించాలి, దేవుని రాజ్యాన్ని వెతకాలన్న ఆలోచన అనేది శరీరానుసారులకు ఉండదు. అది ఆత్మానుసారులు అయితే దేవుని నీతిని బట్టి జీవిస్తారన్నమాట. ఇంకా శరీరానుసారులు ఏంటంటే టెంపరీ సుఖం కోసం జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారన్నమాట. అంటే పర్మనెంట్గా మనకేంటి, పరలోకం. మన టార్గెట్ పర్మనెంట్గా అయితే పరలోకం. కానీ టెంపరీగా మనకి చాలా టెంప్టేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం అది చూస్ చేసుకున్నాం అనుకోండి, ఆ పాపంని చూస్ చేసుకుంటే
టెంపరీగా మనం సంతోషంగానే ఉంటాం. అంటే టెంపరీగా ఇప్పుడు స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ లేకపోతే వ్యభిచారం కానీ ఏదైనా కానీ అది టెంపరీ సుఖాన్ని ఇస్తుంది కావచ్చు, కానీ పర్మనెంట్గా ఇవ్వదు కదా. సో శరీరానికి సార్లు ఏంటంటే ఆ టెంపరీ సుఖం కోసం దేవుణ్ణి పక్కన పెట్టేస్తారనమాట. ఇంకా వాళ్ళకి ఆత్మ గడ్డింపే ఉండదు, ఏముండదు, ఆలోచన ఉండదు అనమాట. అదే ఆత్మానుసార్లు అయితేనేమో ఎంత కష్టం వచ్చినా కానీ దేవుని మాటని విడిచిపెట్టరు. అంటే ఇప్పుడు మనకి టెంపరీగా మనం ఇది చేస్తే సంతోషంగా ఉంటామని అందరు మనుషులే, శరీరానుసారులైనా ఆత్మానుసారులైనా అందరు మనుషులే కదా. సో వాళ్ళు ఆత్మానుసారులకు ఎట్లా అంటే ఓకే నేను ఈ తప్పు ఇది తప్పు అని వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది, నేను ఈ తప్పు చేస్తే దేవుని నుండి మళ్ళీ దూరపరచబడతా, నేను ఈ తప్పు చేస్తే దేవుని నుండి వేరు చేయబడతా అని తెలుస్తుంది. కాబట్టి ఆత్మానుసారులు ఏంటంటే ఎంత కష్టం వచ్చినా కానీ దేవుని మాత్రం విడిచిపెట్టరు, దేవునికి వ్యతిరేకమైంది చేయరు. ఆ టెంపరీ సుఖం కోసమైనా కానీ దేవుని విడిచిపెట్టారనమాట ఆత్మానుసారులు. ఇంకా శరీరానుసారిలో ఉండేది ఇంకొకటి ఏంటంటే కోపము పగ అనేది వాళ్ళకి కొన్ని సంవత్సరాలు ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ఇప్పుడు ఎవరి మీదైనా కోపం ఉందనుకోండి అది పగలాగా పెంచుకుంటారు వాళ్ళు. ఇంకా మనము సూర్యోదయమై సూర్యాస్తమయం అంటే లోపు మనం ఎవరితో గొడవ పడతామో దాన్ని మర్చిపోవాలని చెప్పాడు దేవుడు. కానీ శరీరానుసారులు ఏం చేస్తారంటే వాళ్ళకి ఆ కోపం ఎప్పటికీ ఉండదన్నమాట, కొన్ని సంవత్సరాలు మెయింటైన్ చేస్తారు ఆ పగని రివెంజ్ లాగా. ఇంకా అంటే మనల్ని ఇలా చేశారు కాబట్టి వాళ్ళని క్షమించే గుణం ఉండదు శరీరానుసారులకి. మనం కూడా వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలి, మనం కూడా వాళ్ళ మీద పగ సాధించాలి అనే మెంటాలిటీతో ఉంటారనమాట. అదే ఆత్మానుసారులు అయితే ఎలా ఉంటారు, క్షమించే తత్వం కలిగి ఉంటారనమాట. క్షమాపణ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత పాపం, అసలు క్షమాపణ అనేది లేకపోతే అసలు మనం ఇక్కడ దాకా ఉంటామా? దేవుడు మనల్ని క్షమిస్తూ మనం రోజు కొన్ని వేల తప్పులు చేస్తాం, ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల తప్పులు చేస్తాం. అలాంటప్పుడు దేవుడు క్షమించకుండా, క్షమించే గుణం లేకుండా ఉంటే మనం చేసిన తప్పులకు మనకి ఎప్పుడో భూమి మీద మనం లేకుండా మనం తీసివేయాలి దేవుడు. కానీ ఆయనకి క్షమాగుణం ఉంది కాబట్టే కదా మనం ఇప్పటివరకు బ్రతుకున్నాము. ఎన్నో పెద్ద పెద్ద తప్పులు పాపాలు చేసిన మనల్నే దేవుడు క్షమిస్తూ ఉన్నాడు డైలీ బేసిస్ మీద. మన ఎదుటి వారి పట్ల మనం అదే క్షమాపణ కలిగి ఉండాలి కదా. అంటే ఇప్పుడు నువ్వు చేసింది తప్పు కాదు, వాళ్ళు చేస్తే తప్ప. ఇప్పుడు మనం చాలా అబద్ధాలు ఆడుతూ ఉంటాం, అది మన పక్కింటి వాళ్ళకి తెలియదు అనుకోండి, దేవుడికి తెలుసు, అయినా కానీ క్షమించట్లేదా? ఇప్పుడు మన పక్కింటి వాళ్ళు మన మీద అబద్ధాలు చెప్పారనేసి వాళ్ళ మీద కోపం పెంచుకుంటే సేమ్ థింగ్, మనకు కూడా దేవుడు అదే చేయాలి కదా. కానీ దేవుడు మనకు అది చేయట్లేదు, క్షమిస్తున్నారు. కాబట్టి దేవుడి కంటే గొప్పలమ్మ మనం క్షమించకుండా వదిలేయడానికి. కాబట్టి మనకు క్షమించే గుణం కలిగి ఉండాలన్నమాట. ఆత్మానుసారులం అయితే ఖచ్చితంగా మనకు క్షమించే గుణం కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి అందరి జనులతోని. అంతేగాని పగలు ద్వేషాలు అట్లా పెట్టుకొని ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా శరీరానుసారులుగానే ఎంచబడతాం అన్నమాట. అలాగే ఇంకా శరీరానుసారుల్లో ఉండేది ఏంటంటే జీవితం అంటే వాళ్ళకి ఒక భయం ఉంటుంది అన్నమాట. అంటే ఆత్మానుసారులు ఎలా ఉంటారంటే ఏది చేసినా కానీ ఏదైనా కానీ దేవుడి వల్ల ఏర్పడిందే, అడవి పువ్వులను గడ్డి పువ్వులను అన్నీ కూడా దేవుడు అంత కాపాడుతున్నాడు, ఆకాశ పక్షులను కూడా పోషిస్తున్నాడు, నన్ను పోషించలేదా దేవుడు అని అదొక భరోసా కలిగి ఉంటుంది అన్నమాట. ఆబ్వియస్గా మనకి ఒకళ్ళు బ్యాకప్ ఉన్నారనుకోండి, మనకు ఒకళ్ళు సపోర్టివ్గా ఉన్నారనుకోండి, మనకి భయం ఉండదు కదా. ఏది చేసినా కానీ నాకు సపోర్ట్ ఉన్నారు, నాకేంటి భయం అన్నట్టు ఉంటుంది. సేమ్ గోస్ విత్ అన్నమాట ఆత్మానుసారులకి అదే భయం ఉండదు అన్నట్టు. అంటే దేవునులు భయభక్తులు కలిగి ఉంటారు కానీ జీవితం అంటే భయం ఉండదు ఆత్మానుసారులకి. ఏదైనా కానీ నా దేవుడు నన్ను పోషిస్తాడు, నా దేవుడు నన్ను చిక్కు నుండి బయటకు తీసుకొస్తాడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు అనే ఒక భరోసా ఉంటుంది ఆత్మానుసారులకి. అదే శరీరానుసారులకి అయితే అదేమీ ఉండదు, అంటే భయం పిరికివారుగా ఉంటారనమాట. సో పిరికితనం కలిగిన ఆత్మను మనం కలిగి ఉండద్దు ఎప్పుడు కూడా. మనం దేవునిలో స్ట్రాంగ్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, అప్పుడే మనం ఆత్మానుసారులుగా ఎంచబడతాం. అలాగే ఇంకొకటి లాస్ట్ థింగ్ ఏంటంటే శరీరానుసారులు ఎవరిని నొప్పించే మాట అన్నా కానీ తిట్టినా కానీ ఏమీ అనిపించదు అన్నమాట వాళ్ళకి. అంటే
వదిలేస్తూనే ఉంటారు మాటలు, ఎన్నైనా కానీ వాళ్ళకి ఏం అనిపించదు. అదే ఆత్మానుసారులు అనుకోండి, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తాడు అనమాట. అంటే నీ నోటి నుండి అలాంటి మాటలు రాకూడదు కదా, నువ్వు ఎందుకు వాళ్ళని తిడుతున్నావు, వాళ్ళని ఎందుకు నువ్వు నొప్పిస్తున్నావు అని పరిశుద్ధాత్ముడు వెంటనే ఆత్మానుసారాన్ని గద్దిస్తాడు అనమాట. అలానే కరెక్ట్ చేసుకుంటూ ఉంటాం మనం. ఒకవేళ కోపంలో ఎవరినైనా కానీ ఒక మాట అన్నా కానీ మనకు వెంటనే రియలైజేషన్ అయిపోతుంది మనకి. అంటే దేవుడు గద్దిస్తాడు కదా, మనకు అర్థమైపోద్ది ఏంటి, ఎందుకు ఇట్లా అంటున్నా, ఇట్లా అనకూడదు, ఇది తప్పు కదా అని. ఎప్పుడైనా కానీ మనం ఎప్పుడు మన తప్పుని కరెక్ట్ చేసుకుంటామంటే మనం తప్పు చేస్తున్నామని తెలిసినప్పుడు. తప్పు చేస్తున్నామని మన రియలైజేషన్ మనకి లేనంత వరకు మనం ఆ తప్పును చేస్తూనే ఉంటాం. ఎవరు చెప్పినా కదా ఇది తప్పు అంటే నీకు ఆ రియలైజేషన్ లేదు అంటే మన మనసుకు అనిపించట్లేదు తప్పు అని అనిపించట్లేదు కాబట్టి మనం కంటిన్యూగా అదే చేస్తూనే ఉంటాం. అదే ఎప్పుడైతే మనము ఇది తప్పు అని తెలుసుకుంటామో అప్పుడు మాత్రమే దాన్ని వదిలిపెట్టగలుగుతాం. కాబట్టి ఆ తప్పు అని మనకి ఎప్పుడు అనిపిస్తుంది, దేవుడి వాక్యంతో చెక్ చేసినప్పుడు మనకు అనిపిస్తుంది, అరే దేవుడి వాక్యంలో ఇలా చెప్పారు, ఏంటి ఇట్లా జీవిస్తే ఇది ఆత్మానుసారమైనది, ఇలా జీవిస్తే ఇది శరీరానుసారమైనది. కానీ నేను శరీరానుసారుడుగా జీవించకూడదు, కాబట్టి శరీరానుసారం చేసేది ఏంటి, ఇవి ఇవి ఇవి. సో నాలో ఉందా అది, నేను మోసం చేస్తున్నానా, వ్యభిచారం చేస్తున్నానా, అబద్ధాలు చెప్తున్నానా, లేకపోతే ఈ లోకానుసారంగా జీవిస్తున్నానా, ఏంటి అనేది మనకి మనం చెక్ చేసుకున్నప్పుడు మాత్రమే మనల్ని మనం కరెక్ట్ చేసుకోగలం. సో అలా చెక్ చేసుకోవడానికే ఇదనమాట ఇప్పటివరకు చెప్పిన వాటిల్లో మనలో ఏముంది, మనలో ఏం లేదు, ఇది లోకానుసారమైనవి ఉన్నాయా, ఉంటే మనం కరెక్ట్ చేసుకుందాం. శరీరానుసారంగా జీవిస్తున్నామా, ఇంకా బలపడదాం. సో ఇలా చాలా డిఫరెన్స్ ఉంది కదా మన ఆత్మానుసారులకున్న శరీరానుసారులకి. సో ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అని అంటే వాళ్ళు చేసే క్రియలను బట్టే. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మాటలు అనేవి అంత వ్యాలిడ్ కాదు. అంటే మనము లోకానికి చెప్పే మాటలు ఉంటాయి కదా, నేను ఇది చేస్తాను, నేను ఇలా ఉన్నాను, ఇలా ఉంటాను, మనం ఎన్ని మాటలు చెప్పినా కానీ వ్యర్థం అన్నమాట. మన క్రియలే మనల్ని డిఫైన్ చేస్తాయి. ఏం చేస్తా, నువ్వు ఏది చేస్తావో అదే నువ్వు అయినావు, అంతే కదా. నేను ఇప్పుడు దొంగతనం చేస్తే దొంగనవుతా, అంతే కదా. సో క్రియలు అనేవి ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఏదైతే చేస్తామో అదే మనమై ఉన్నాం. ఇంకా Galatians 6:4 చూసుకుంటే, ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొన వలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొన వలెను కదా. ప్రతివాడు కూడా ఏమని చెప్తున్నారు ఇక్కడ, చేసే పనిని పరీక్షించుకొని చూడమన్నారు. అంతే కదా, ఇప్పుడు మనం ఏదైనా పని చేసేసాము, అది మంచిదా చెడ్డదా అని మనకి ఎప్పుడు తెలుస్తుంది, మనం దాని గురించి ఆలోచించి పరీక్షించినప్పుడే కదా. ఓకే నేను ఇది చేస్తున్నా, ఇది మంచిదా చెడ్డదా, ఇది నేను చేయవచ్చా చేయకూడదా, అది మనం పరీక్షించుకోవాలన్నమాట. ఎవ్రీడే ఏ పని చేసినా కానీ అది పరీక్షించుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది. నువ్వు తప్పు చేస్తున్నావు కరెక్ట్ చేస్తున్నావు మనకు అర్థమైపోతుంది కదా. ఇప్పుడు అబద్ధం చెప్పినాం, చెప్పేసి వదిలేసి వచ్చేసాం, కానీ ఆలోచించుకుంటే ఒక్కసారి అరే నా అబద్ధం చెప్పా కదా, ఇది తప్పు కదా, అంటే తప్పు కదా అని రియలైజ్ అయినప్పుడే కదా మనం దాన్ని కరెక్ట్ చేసుకునేది. సో అందుకే మనం పరీక్షించుకోవాలన్నమాట. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి తనకు అతిశయము కలుగును. అంటే ఇప్పుడు మనం చాలామంది మంచిగా జీవిస్తున్నప్పుడు వాళ్ళని బట్టి మనం అతిశయిస్తాం, అరే ఎంత బాగా ఉన్నాడు, అసలు ఎంత మంచి ఆత్మ కలిగి జీవిస్తున్నది నాని. కానీ ఇట్లా మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు మనల్ని బట్టి మనం అతిశయించేవారుగా ఉంటాము, దేవుడు కూడా మనల్ని బట్టి అతిశయించేవారుగా ఉంటారన్నమాట. ఎంత మంచి ఉంది నా బిడ్డ అని దేవుడు కూడా అతిశయించే విధంగా మనం ఉంటాం. అలాగే లూకాసు వార్త 9:23 చూసుకుంటే, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. అంటే దేవుని వెంబడించే వారుగా ఉండాలంటే తను తాను ఉపేక్షించుకుని, అంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి, మనం
లోకానుసారంగా ఉన్నంత వరకు మాత్రం దేవుని వెంబడింపలేము. దేవుని వెంబడిస్తున్నా అని చెప్పి లోకానుసారమైనవి దేహానికి సంబంధించినవన్నీ మనలో ఉంచుకుంటే మాత్రం ఎన్నటికీ మనం దేవుణ్ణి వెంబడించలేమన్నమాట. ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. అంటే ఓన్లీ సండేనో లేకపోతే ఓన్లీ థర్స్డే ఫ్రైడేనో కాదు, ప్రతి దినము కూడా మనం సిలువను ఎత్తుకొని వెంబడించాలి దేవుణ్ణి. అదే ఇందాక చెప్పినట్టు గ్రాడ్యువల్గా ఉంటుంది గ్రోత్ అనేది, సడన్ గ్రోత్ అనేది ఎవరికీ కూడా రాదు. ఎందుకంటే ప్రతిదినం మనం చేస్తూ 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 ప్రాక్టీస్, ఒక ప్రాక్టీస్ అన్నట్టు. ఇప్పుడు మనం ఎక్కడన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక రన్నింగ్ రేస్కి వెళ్తున్నాం, రన్నింగ్ రేస్కి వెళ్తే ఒకటే రోజు ఆ రేస్ రోజే వెళ్ళి పరిగెత్తే మనకేం ఉండదు కదా, మనం విన్ అవ్వలేము. అది ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి మార్నింగ్ లేచి ఎలా పరిగెత్తాలి, ఎన్ని మినిట్స్ పరిగెత్తున్నామని చెక్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ అట్లా రోజు చేస్తే మాత్రమే మనం ఒక టైంకి, అంటే ఆ రేస్ టైంకి మనం విన్ అవ్వగలం. అంతేగాని ప్రతిదినము లేకుండా ఆ రేసే కాదు, మన జీవితంలో ఏది కూడా జరగదు. ఒక్కరోజులో మన జీవితంలో ఏ మిరాకిల్స్ జరగవు. ఒకటే రోజులో నేను ఇదైపోతా, నేను ఇంత పరిశుద్ధాత్మ తెచ్చుకుంటాను, ఒకటే రోజులో నేను ప్రవచించే విధంగా మారిపోతాను, అట్లా అనేది ఎప్పటికీ జరగదన్నమాట. ప్రతిదినం ఉండాలి, ఏది ఉన్నా కానీ ప్రతిదినము గ్రాడ్యువల్ గ్రోత్ అనేది ఉండాలన్నమాట. సో ప్రతిదినము సిలువని ఎత్తుకొని దేవుని వెంబడించాలి. అంటే ప్రతి లోకపరమైన వాటిని కూడా మనం సిలువ వేసేయాలన్నమాట. లోకపరమైనవి ఎన్ని విడిచిపెడుతున్నామో అంత దగ్గరగా దేవుడికి దగ్గరగా వెళ్తాం అన్నమాట. ఇంకొక లాస్ట్ అదే చదివిస్తున్నాను చూడండి, ఫిలిప్పి మూడో అధ్యాయము 8వ వచనం చూసుకుంటే, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొంచున్నాను. ఇదేంటంటే మన చాయిస్ని బట్టి ఉంటుంది ఎప్పుడైనా కానీ కదా. అంటే మనం ఏది చూజ్ చేసుకుంటున్నాం, మనం ఏది కావాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో దేవుని బట్టి సమస్తమును నష్టముగా ఎంచుకున్నప్పుడు మాత్రమే మనం ఆత్మానుసారాలుగా జీవించగలం. ఎందుకంటే దేవుడు ఇప్పుడు రెండు పక్క పక్కన పెట్టాము, లోకము దేవుడు. సో దేవుణ్ణి ఎక్కువగా ఎంచుకున్నప్పుడే కదా మనకి లోకం విడిచిపెట్టేది. కాబట్టి దేవుని వలన, దేవుడు మాత్రమే మనకి హయ్యర్ పొజిషన్లో ఉన్నారు, దేవుడు మాత్రమే సుపీరియర్ అని మనం ఎప్పుడైతే ఎంచుకుంటామో, మిగతా అదంతా కూడా నష్టంగా ఎంచుకుంటామో, అప్పుడు మాత్రమే మనము ఆత్మానుసారులుగా దేవునికి దగ్గరగా జీవించగలం. అలా ఎంచుకున్న వాళ్ళలో పౌలు అనేవారు మనకి చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అన్నమాట. ఎందుకంటే హీ హ్యాజ్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ అంటే ఆయన అనుకుంటే ఆయన శరీర దేవుడు వద్దు నాకు ఈ లోకం కావాలి అనుకుంటే ఆయనకి ఆయన పుట్టడమే ఎంత గొప్ప, అంటే దాంట్లో పుట్టారు. ఆయనకు అన్నీ ఉన్నాయి, సకలం జ్ఞానం ఉంది, ఆయనకు అందం ఉంది, ధనం ఉంది, ఎవ్రీథింగ్ పవర్ ఉంది, అన్నీ ఉన్నాయి, పొజిషన్ కూడా ఉంది. కానీ అవన్నీ వద్దనుకొని ఆయన చాలా తగ్గించుకొని దేవుడి కోసం జీవించాడు. అంటే ఆయన ఏం చేశారు, సమస్తం కూడా నష్టంగా ఎంచుకున్నారు దేవుడితో. అంటే ఆయనకున్న ఆస్తి ఐశ్వర్యము ఆ అంతస్తు మొత్తం కూడా ఆయన నష్టంగా ఎంచుకున్నాడు. ఎవరు ఎంచుకుంటారు అట్లా, దేవుడు కావాలనుకున్న వాళ్ళే కదా ఎంచుకునేది. సో ఈ లోకంలో ఉన్నాయన్నీ నష్టంగా ఎంచుకున్నప్పుడు మాత్రమే మనం ఆత్మానుసారులుగా జీవించగలం, అలాగే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించగలం అన్నమాట. సో ఇప్పటి నుండి మనకు తెలిసాయి కదా ఇప్పుడు ఆత్మానుసారిలో ఏముంటుంది, శరీరానుసారిలో ఏముంటుందని. సో ఈ వాక్యంని బట్టి మనం మనల్ని మనం కరెక్ట్ చేసుకుందాం అన్నమాట. అంటే మనలో ఇంకేమన్నా శరీరానికి సంబంధించినవి ఉన్నాయా, శరీరానుసారులుగా పిలవబడడానికి మనలో ఇంకేమన్నా మిగిలి ఉన్నాయా అని చూసుకొని అవి మనం గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ తొలగించు మన జీవితంలో ఉండి అవాయిడ్ చేస్తూ పోతే ఆబ్వియస్గా మనం ఆత్మానుసారులుగా ఉంటాము, దేవుని సంతోషపరిచే వారంగా ఉంటాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించినాక.